యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహా సుదర్శన యాగ ఘట్టాలు వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు ఆలయం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నట్లే కార్యక్రమాలు ఘనంగా జరగాలన్నారు యాగస్థలి పనులు వెంటనే ప్రారంభించాలని ద్రవ్యాల సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మిగిలిన నిర్మాణ పనులన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించిన కేసీఆర్ ప్రెసిడెన్షియల్ కాటేజీలను ఈ నెల పన్నెండున ప్రారంభించాలని నిర్ణయించారు అత్యద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉద్ఘాటనకు సిద్ధమైంది ప్రధాన ఆలయంలో మూల విరాట్టును భక్తులు దర్శించుకునేలా మార్చి ఇరవై ఎనిమిదిన మహాకుంభ సంప్రోక్షణకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు తొమ్మిది రోజుల ముందు నుంచి యాగం నిర్వహించనున్నారు గడువు సమీపిస్తున్న వేళ యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు మహాసుదర్శనయాగం మహాకుంభ సంప్రోక్షణకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు యాగస్థలి నిర్మాణం నమూనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు డిజైన్లకు ఆమోదం తెలిపారు ఒక్కో పర్ణశాలలో ఎనిమిది చొప్పున కుండలాలు ఉండేలా నూట ఇరవై ఆరు నిర్మిస్తారు మొత్తం వెయ్యి ఎనిమిది కుండలాలతో యాగం నిర్వహిస్తారు యాగస్థలి నిర్మాణ బాధ్యతను ఆర్ బి శాఖకు అప్పగించిన సీఎం పూర్తిస్థాయిలో పనులు పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు యాగంతో పాటు ద్రవ్యాల సేకరణకు అవసరమయ్యే నిధులు వెంటనే విడుదల చేస్తామని వెల్లడించారు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కార్యక్రమం సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు స్వామివారి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆలయానికి ఉన్న పేరుని మరింతగా చరిత్రలో నిల్ నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ద్రవ్యాల సేకరణకు మనం ఇప్పటికే నెయ్యి ఆవు నెయ్యి లాంటి ఇత్యాదివన్నీ టెండర్లో ఇప్పటికే ప్రొక్యూర్ చేయడం స్టార్ట్ చేశారు అంతేకాకుండా యాగశాల నిర్మాణాన్ని బట్టి చదును చేసి అందులో కావాల్సిన ఫ్యాబ్రికేటర్స్ని పిలవడం జరుగుతుంది అంతా కూడా ఫ్యాబ్రికేట్ అంటే సమ్మర్ కాబట్టి ఐరన్తో చేసి దానిపైన అలంకరణతో అలా చేయడానికి అంటే ఎలాంటి ఇతర ఇబ్బందులే తలెత్తకుండా యాగం సందర్భంగా అవన్నీ చేయడానికి మేము ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాయని చెప్పాలి యాగం కోసం దాదాపు ఆరు వేల మంది రుత్వికులు రానున్నారు వారికి వసతి సహా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు అందరికీ అన్న ప్రసాదం అందించాలని ఆదేశించారు ఆలయ ఉద్ఘాటన ఆహ్వాన పత్రికలు సైతం ప్రత్యేకంగా ఉండాలని పేర్కొన్నారు కొండ కింద కళ్యాణకట్ట లక్ష్మీ పుష్కరిణి వ్రతమండపం అన్న ప్రసాదం కాంప్లెక్స్ నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు నిర్మాణ పనులన్నిటినీ నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పారు రాష్ట్రపతి ఇతర ప్రముఖులు బస చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ గుట్టపై నిర్మించిన పదిహేను ప్రెసిడెన్షియల్ కాటేజీలను ఈ నెల పన్నెండవ తేదీన ప్రారంభించాలని నిర్ణయించారు ఇంతమంది వస్తారు దగ్గర దగ్గర వెయ్యి ఏనమండుగురు ఋత్వికిలు ఉంటారు డైలీ యాగాలు యజ్ఞాలు జరుగుతుంటవి వాళ్ళకి కావాల్సిన సామాన్ ఏంటి వాళ్ళని తీసుకొచ్చి గుండాలు అరేంజ్ చేయడం ఏంటి అని ఏంటంటే సీఎం గారు ఎవరి బాధ్యతలు వాళ్ళకు చెప్పిండ్రు నీకు ఏదైతే ఇప్పుడు నార్త్ బాల్ ఉన్నది దానికి టెక్స్చర్ పెయింటింగ్ కావాలి అటువంటిది ఏదైతే ఉన్నదో కంటిన్యూ జరుగుతుంటాయి అన్నమాట ఒకప్పుడు ఇది కంప్లీట్ అయ్యేది కాదు ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అవి జరుగుతుంటాయి కానీ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ట్వంటీ ఫస్ట్ ప్రధానాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ఉద్ఘాటన తర్వాతే చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది ఇందుకోసం రాతి తొడుగులకు సంబంధించి సోమవారం పూజలు చేశారు బాలాలయంలో వచ్చే నెల ఇరవైవ తేదీ వరకే భక్తులకు స్వామివారి దర్శనాలు ఉంటాయి ఇరవై ఒకటి నుంచి యాగస్థలిలోనే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తారు ఇరవై ఎనిమిదవ తేదీన మహాకుంభ సం ప్రోక్షణ నుంచి ప్రధాన ఆలయంలో మూలవిరాట్టు దర్శన భాగ్యం కలగనుంది